గ్రూప్ వన్ మెయిన్స్ తొలి రోజు పరీక్ష ముగిసింది. మొదటి రోజు ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. 46 పరీక్షా కేంద్రాల్లో 31,383 మంది అభ్యర్థుల కోసం పరీక్షలు నిర్వహించారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఈ నెల 27 వరకు జరుగుతాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రూప్ వన్ మెయిన్స్ తొలి రోజు పరీక్ష ముగిసింది. మొదటి రోజు ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. 46 పరీక్షా కేంద్రాల్లో 31,383 మంది అభ్యర్థుల కోసం పరీక్షలు నిర్వహించారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఈ నెల 27 వరకు జరుగుతుంది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేష్, పరీక్ష ముగిసింది. ఈరోజు 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష జరిగింది. ఈ నెల 27వ తేదీ వరకు కూడా ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే ప్రతిరోజు 2 నుండి 5 గంటల వరకు జరిగే ఇటువంటి ఈ పరీక్షల్లో 1:30 వరకే అభ్యర్థులను పరీక్షల్లోకి అనుమతి ఇస్తారు. ఆ తర్వాత అనుమతి ఇవ్వమని చెప్పేసి టీజీపీ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యం. అయితే ఈ రోజు ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ ఎగ్జామ్ ముందు కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో కొద్ది ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే అభ్యర్థులు ఆలస్యంగా 1:30 తర్వాత పరీక్షల్లోకి చేరుకునే ప్రయత్నం చేయడం, పరీక్ష కేంద్రాల వద్దకు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళని లోపలికి అనుమతించలేదు. అట్లా కొన్ని సెంటర్లలో జరిగినటువంటి ఒకటి తిరిగి వెనక్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రావడంతో అక్కడ కొద్దిగా విఘ్న భరితమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఏదైతే ఈ 7 రోజులప్పుడు జరిగేటువంటి ఎగ్జామ్స్ అవుతున్నాయో మొదటి రోజు రాసిన వాళ్ళు మాత్రం మిగతా ఆ ఎగ్జామ్స్ రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఏ రోజు ఎగ్జామ్ రాకపోయినా కూడా మిగతా ఎగ్జామ్లు రాసినా కూడా వృధా కిందనే వస్తాయి. అదేవిధంగా మొదటి రోజు ఏదైతే హాల్ టికెట్ ఉంటుందో చివరి వరకు కూడా అదే హాల్ టికెట్ తో ఆయా పరీక్ష కేంద్రాలకు అటెండ్ కావాల్సినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళకి మళ్ళీ ఆ పరీక్షకు రాసేటువంటి అవకాశం, నెగిటివ్ డే ఇంకో పరీక్ష జరుగుతుంది, ఆ పరీక్ష అటెండ్ అయ్యేటువంటి అవకాశం వాళ్ళకి ఉండదు. సంతోష ఆ నేపథ్యంలో కొద్దిమంది అభ్యర్థులు ఈరోజు ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. మరోవైపు కోర్టు కేసులు సుప్రీంకోర్టులో చివరి క్షణం వరకు కూడా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి హియరింగ్స్ జరగడము, ఆ చివరి క్షణంలో కూడా హైకోర్టు సుప్రీంకోర్టు పరీక్షలు నిర్వహణకే మొగ్గు చూపినటువంటి నేపథ్యంలో కొన్ని ఉద్యోగపడుతున్నటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు గ్రూప్ వన్ పరీక్ష మెయిన్స్ ప్రారంభమైందని చెప్పొచ్చు. రేపటి నుండి సజావుగా ఈ పరీక్ష ఈ నెల 27 వరకు జరిగేటువంటి అవకాశం. రైట్, థ్యాంక్ యూ మహేష్.
గ్రూప్ వన్ మెయిన్స్ తొలి రోజు పరీక్ష ముగిసింది. మొదటి రోజు ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. 46 పరీక్షా కేంద్రాల్లో 31,383 మంది అభ్యర్థులు పరీక్షలు నిర్వహించారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఈ నెల 27 వరకు జరుగుతాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దివ్య అందిస్తారు. దివ్య, రాష్ట్ర విభజన తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాతకి మెయిన్స్ నిర్వహించారు. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం ప్రస్తుతం కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఒకసారి మీరు చూసుకోవచ్చు, విద్యార్థులందరూ కూడా ఆ పరీక్ష నిర్వహించుకొని బయటికి వస్తున్న విజువల్స్ ఒకసారి ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్నటి దాకా నిరసన వ్యక్తం చేసి, అంటే ఏదైతే Jio 29 ఉందో అది ఖచ్చితంగా తీసేయాలి, ప్రభుత్వం ఖచ్చితంగా మా ఎగ్జామ్ని రీషెడ్యూల్ పెట్టాలి, ఖచ్చితంగా వాళ్ళని మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలి, అంటే రీషెడ్యూల్ పెట్టాలి అని చెప్తున్నారు. అయితే బాగానే ఉంటుంది, ఈజీగానే వచ్చిందండి పేపర్. అంటే తెలుగు అకాడమీ ఇంగ్లీష్ బుక్ అయితే నేను ఎప్పుడు చదవలేదు, అంటే వేరే సబ్జెక్ట్స్ చూస్తే ఐడియా వస్తుంది. అంటే అట్లా అని కాదు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇది ఒక ప్రాక్టీస్ కిందైనా యూజ్ అవుతుంది ఒక స్టూడెంట్కి. అంటే ఇది తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ మెయిన్స్ కదా, సో ఒక స్టూడెంట్కి తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా మెయిన్స్ అనేది క్యారీ ఆన్ చేస్తారనేది అర్థమవుతుంది. సో ఇదైతే ఏంటండి ఏంటండి ఏం లేవండి, అంత బాగా అవును. Jio 29 అంటే నాకు ఇన్డెప్త్గా ఇష్యూ మీద అంత నాలెడ్జ్ లేదు. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ వైజ్గా అయితే ఇది ఒక ప్రాక్టీస్ కింద అయితే యూజ్ అవుతుంది. ఫర్దర్ థింగ్స్ అయితే ఇంకా లా అండ్ లా వాళ్ళు చూసుకుంటారు, ఏం కాదే. అయితే ఒక్కసారి మీరు చూసుకోవచ్చు, ఏదైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళ వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఫోన్స్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, అవన్నీ ఇక్కడ పెట్టారు. అవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఒకసారి ఇక్కడ పోలీసులు బందోబస్తు కూడా మీరు చూసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా, అంటే ఏదైతే పరీక్షకు ముందు ఎలా అయితే నిర్వహించారో, అంటే రూల్స్ని ఎలా అయితే పాటించారో, ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ పరీక్షా కేంద్రం దగ్గర పోలీసులు అందరినీ కూడా, విద్యార్థులందరినీ కూడా బయటికి తరలిస్తున్నారు. ఒక నిమిషం పాటు లేట్ అయినా కూడా విద్యార్థులు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. సేమ్ అలాగే విద్యార్థులు వచ్చినప్పుడు కూడా ఎవరిని, పేరెంట్స్ని కానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళని కూడా లోపలికి అనుమతించలేదు. రైట్, థ్యాంక్ యూ దివ్యా.